అరే రే ఎంత పనాయే, ఇంత రిస్క్ చేస్తే ఎట్లా సారు? ఆయన వాళ్ళు గిట్ల గట్లనే ఉన్నారు, మంచిగా మైక్స్ ఎట్లా పాటిస్తే కదా రాగంలో రాగం తీసి ఆఖర్లో జై హింద్ అంటే అయిపోవు. ఆయన మైకుల మంచిగా స్పీచ్లు దంచే మనిషికి ఇంత గొట్టు పని చెప్తారుల్లా. ఇప్పుడు చూడు ఎంత తిప్పలు వచ్చిందో. వామ్మో, జనగణమనల లేని పదాలు పుట్టించిండు. ఎవలనుకుంటుండ్రు బీఆర్ ల సదువుల మంత్రి, పేరు మేవాలాల్ చౌదరి. మొన్ననే మంత్రిగా ప్రమాణం చేసిండు. ఓ సర్కారీ స్కూల్లా ప్రోగ్రామ్ కొచ్చి జాతీయ జెండా ఎగిరేసి గింత పద్ధతిగా తప్పులు తప్పులు జాతీయ గీతం వాడిండు. గౌరవ మంత్రి గారి పాటను పోరలు వీడియో తీస్తే సోషల్ మీడియాలో మూత మోగుతుంది. మంత్రికే జనగణమన వాడరాదు, ఇక సదువులనే ముద్దరిస్తాడని ఎడ్డిస్తుండ్రు ప్రతిపక్షాల లీడర్లు. పాపం ఎనకటెన్నడో ఈ స్కూల్లో నేర్చుకున్నోడాయే, ఇంకేం బతుకుంటదుల్లా? అదే పక్క పార్టీలను తిట్టుడో, ప్రచారంలో డైలాగులు తంచుడో అయితే ఆర్పారేసుకుంటాడు. ఈ ముచ్చటిట్లా నడుస్తుండగానే మున్పు ఓ పెద్ద బడికి పెద్దసారగా పనిచేసి ప్రొఫెసర్ జాబులు అమ్ముకుండని పంచాది నడుస్తుంది. ఇప్పుడు దమ్ముంటే రుజువు చేయరని రాజీనామా పెట్టింది ఆఖరికి. కానీ ప్రమాణం చేసి 3 రోజులకే రాజీనామా చేసిన మంత్రి గీసారే కావచ్చు దేశంలో.